నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరిగేషన్ పై సీఎం జగన్ సమీక్ష. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణాలపై దృష్టి పెట్టాలని ఆదేశం. అవినీతిమయంగా ఆంధ్రప్రదేశ్. తొలి విడత టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీ మైండ్ బ్లాంక్. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు. పారిశుధ్య నిర్వహణకు కార్పొరేషన్ కసరత్తు. నూతన వాహనాలు ప్రారంభం. సౌత్రా స్కూల్లో జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం. విద్యుత్ కోతలపై మండిపడ్డ పలు పార్టీలు. నగరంలో ధర్నాలు సమావేశాలు. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ శాఖపై సీఎం సమీక్షించారు. మంత్రి అంబటి రాంబాబు, సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న జలవనరుల ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఏపీకి 4 జాతీయ జల అవార్డులు రావడంపై అధికారులను సీఎం అభినందించారు. నగర పారిశుధ్య నిర్వహణలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఈ సందర్భంగా మేయర్ మనోహర్ నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి వార్డు సచివాలయం వారీగా 220 ఈ-ఆటోలను ప్రారంభించారు. వాటితో పాటు 8 యూజీడీ పైప్ లైన్ క్లీనింగ్ రాటింగ్ మిషన్స్, 2 జేసీబీలు, 5 నాలా క్లీనింగ్ మిషన్స్, 2 సెషన్స్ కమ్ జెట్టింగ్ మిషన్స్, 2 సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ మిషన్స్ ప్రారంభించారు. ఇంతటి అవినీతి నేరస్తుల పాలన తన రాజకీయ జీవితంలో చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 4 ఏళ్లుగా రాష్టంలో ఎవరూ స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమ సత్తా చాటేందుకు టీడీపీ సిద్దంగా ఉందన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాష్టం ఉత్తర దక్షిణ కొరియా దేశాల్లా తయారైందని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వమే విచ్చలవిడిగా డ్రగ్స్ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుందని ధ్వజమెత్తారు. నేను చేసే పనిలో 20% కూడా జగన్ చేయలేరన్నారు. రాబోయే 7 నెలలు చాలా కీలకమని, నేతలంతా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రజా చైతన్యంతో ఎంతటి నియంత్రణ ఎదుర్కోవచ్చని, ప్రజలకు అన్ని విధాలా అండగా ఉండే మేనిఫెస్టోను టీడీపీ తీసుకువస్తుందన్నారు. భవిష్యత్కు భరోసా పేరుతో మహానాడులో విడుదల చేసిన తొలి విడత మేనిఫెస్టోతో వైసీపీ మైండ్ బ్లాక్ అయిందని చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా భవిష్యత్కు భరోసా పేరుతో చేపట్టే యాత్రకు సంబంధించిన బస్సులను చంద్రబాబు ప్రారంభించారు. ఇదే కాదు, పెట్రోల్ డీజల్ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ భారం ఆంధ్రప్రదేశ్లో ఉంది. హైయెస్ట్ ఛార్జెస్, ధరలు పెరిగాయి, ఆదాయం తగ్గింది. దానికి కారణం అసమర్థ ముఖ్యమంత్రి, ఒక భయంకరమైన వాతావరణం. 4 సంవత్సరాలుగా మనం చూడండి, ఎవడు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరైనా స్వేచ్ఛగా ఒక రాజకీయ పార్టీ నాయకుడు స్వేచ్ఛగా మాట్లాడితే అతని మీద తప్పుడు కేసులు పెట్టేస్తారు, అక్కడి నుంచి ఆయన ఆస్తులు పైన పడతారు. ఆడబిడ్డలు ఎవరైనా రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటే క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేస్తారు, ఫేక్డ్ ఫోటోలు పెడతారు, అవన్నీ మళ్ళీ మన బంధువులకు పంపిస్తారు. అది చూసిన తర్వాత ఎలాంటి స్ట్రాంగ్ విల్లుండే వ్యక్తికైనా మనసు చివుక్కమంటుంది, బాధ కలుగుతుంది. ఆ విధంగా మనలందరినీ మానసికంగా దెబ్బతీయడానికి, పైశాచిక ఆనందం కోసం చేసే కార్యక్రమాలు ఇవన్నీ. గంజాయి దాగిన ఏదోలకు తల్లి పిల్లము తెలియదు, వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. అలాంటి ఎదవల్ని తయారు చేసిన ఈ ముఖ్యమంత్రిని ఏమనాలి? నీకు బాధ్యత ఉందా? అక్కడ ఒక ఆడబిడ్డ శీలాన్ని కాపాడడానికి తమ్ముడు ఆత్మ తగలబెడితే, నువ్వు మీ కార్యకర్త సహజ మరణం జరిగిందని అక్కడికి పోయి పరామర్శించాను. నీకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత ఉందా లేదా?
ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో అత్యున్నత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జగనన్న ఆణిముచ్చాలు అనే అభినందన కార్యక్రమం చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ సజిల, కార్పొరేటర్ ఖాజా ముహద్దీన్ చిష్టి తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి మనసుతో స్కూల్ బ్యాగ్ దగ్గర నుంచి మంచి నోట్బుక్స్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చారు జగనన్న గారు, ప్రూఫ్ చేసుకున్నారు. ఏ ఒక్క దానికి అనే ఒక విధంగా విద్యా కానుక ద్వారా మీరందరూ సంతోషంగా స్కూల్ కి వెళ్తున్నారు. బైజూస్ దగ్గర నుంచి, ఇంగ్లీష్ మీడియం దగ్గర నుంచి గవర్నమెంట్ పాఠశాలలు ఇంటర్నేషనల్ పాఠశాల దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, ప్రజా సంఘాల నేత తాడికొండ నరసింహారావు కోరారు. ఆ మేరకు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం స్పందన కార్యక్రమంలో వినతి పత్రం అందించారు. ట్రూఅప్, సర్దుబాటు, స్థిర ఛార్జీలు అంటూ అధిక బిల్లులతో విద్యుత్ ఛార్జీల భారాన్ని వైసీపీ ప్రభుత్వం మోపడం దుర్మార్గమన్నారు. పెంచిన భారాన్ని దించకపోతే దశల వారీగా ఉద్యమం తప్పదని పాశం రామారావు తాడికొండ నరసింహారావు హెచ్చరించారు. కరెంటు మీరు చూడండి, ఈ రోజు గుంటూరులో ఒక సబ్స్టేషన్ దగ్గర పెద్ద ఆందోళన జరిగింది. అద్దాలు పగలగొట్టారు. ఎందుకు కారణమైంది? అప్రకటితమైనటువంటి విద్యుత్ కోతలు, ఏది సక్రమంగా పనిచేయదు. విద్యుత్ కోతలతోటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బిల్లు పట్టుకుంటే షాక్ కొడతా ఉంది. ఈ నేపథ్యంలో పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చెప్పేసి వామపక్షాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. 18వ తేదీ నుంచి ఈ ఆందోళన కొనసాగుతూ ఉంది. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కలిసి మేము కలెక్టర్ గారికి కలిసి మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం. అదేవిధంగా మేము రేపు 30వ తేదీన అన్ని వామపక్షాల ఆధ్వర్యంలో సబ్స్టేషన్ల దగ్గర ఆందోళన కూడా చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీలు నిర్ణయించినవి. ఈలో ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలను సమీకరిస్తాం, జనరల్ బాడీ లేస్తాం. అన్నీ వేసి పెద్ద ఎత్తున 30వ తారీఖున మేము సబ్స్టేషన్ల దగ్గర ధర్నాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. శారదా కాలనీ, జీరో లైన్ ఎక్స్టెన్షన్ ప్రాంతాల్లో డ్రైన్ల నిర్మాణం కోసం రోడ్లు పగలగొట్టి స్థానిక ప్రజలకు కార్పొరేటర్ అధికారులు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని టీడీపీ ఆరోపించింది. ప్రధాన రోడ్డుకు అనుసంధానమయ్యే రోడ్ల వద్ద పగలగొట్టి తిరిగి వాటిని నిర్మించకపోవడాన్ని నజీర్ అహ్మద్ తప్పుపట్టారు. పిల్లలు కాల్వలో పడుతున్నారని, మంచినీరు మురుగునీరుతో కలిసి సరఫరా అయ్యి అనారోగ్యాల బారిన పడుతున్నారని ధ్వజమెత్తారు. కమిషన్ల కోసమే పనులను అధికారులు నిలిపివేశారని ప్రజలు ఆరోపిస్తున్నారని చెప్పారు. వెంటనే కమిషనర్ తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే ఏదైతే మున్సిపల్ అధికారులు తోవేసినటువంటి డ్రైన్లు వెంటనే నిర్మించాలని, ఇది కేవలం కమిషన్ల కకృతి కోసం ఈ పనులు ఆపేశారని చెప్పి ప్రజలు ఇక్కడ వాపోతా ఉన్నారు. అందుకని మున్సిపల్ అధికారులు కానీ కమిషనర్ కానీ వెంటనే ఏదైతే డ్రైన్ల నిర్మాణంలో అది పూర్తి చేసి ఎక్కడైతే ఈ బీఫామ్ సంబంధించినటువంటి స్థలాలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను అడిగి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. తప్పకుండా పార్కింగ్ స్థలాల్లో ఇళ్ల వద్ద నిలిపి ఉన్న బైకులను చాకచక్యంగా అపహరించే అంతర్జిల్లా బైకుల దొంగను కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేశారు. 11.5 లక్షల విలువైన 18 బైకులను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ, గుంటూరులో బైకులు అపహరించి మాయాబజార్లో విక్రయించేందుకు యత్నిస్తున్న మల్లెల కొండారెడ్డి అనే దొంగను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ నచికేట్ షెల్కి కొత్తపేట సీఐ షేక్ అన్వర్ బాషా వెల్లడించారు. దొంగ నుంచి 18 బైకులను స్వాధీనం చేసుకుని అరెస్టు వివరాలను కొత్తపేట పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరించారు. ప్రకాశం జిల్లా చాకిరాల గ్రామానికి చెందిన కొండారెడ్డి చదువు మానేసి వ్యసనాలకు లోనై సులభంగా డబ్బు సంపాదించేందుకు బైకుల చోరీ ఆరంభించాడన్నారు. విజయవాడ నుంచి లారీలో బైకులు తెచ్చి గుంటూరు మానసరోవరం వద్ద ముళ్లపొదలలో దాచాడన్నారు. వాటిని విక్రయించేందుకు మాయాబజార్లో సంచరిస్తుండగా ఎస్ఐ మిరాజ్తో కూడిన పోలీసు బృందంతో వెంటాడి అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ నచికేట్ షెల్కి సే అన్వర్ బాషా వెల్లడించారు. ఈరోజు కొత్తపేట పోలీస్ ఒక థీఫ్కి అరెస్ట్ చేస్తున్నాము. నేమ్డ్ కొండారెడ్డి. హీ వాజ్ అరెస్టెడ్ ఫ్రమ్ మాయాబజార్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎస్హెచ్ఓ కొత్తపేట. హీ ఈజ్ అక్యూజ్డ్ ఇన్ బైక్ థెఫ్ట్స్. వీ హ్యావ్ రికవర్డ్ 18 బైక్స్ ఫ్రమ్ దిస్ పర్సన్ అండ్ టోటల్ 15 ఎఫ్ఐఆర్స్ ఆర్ రిజిస్టర్డ్ అగేన్స్ట్ దిస్ పర్సన్. ఇన్ పాస్ట్ విజయవాడ పోలీస్ ఆల్సో హ్యావ్ థెఫ్ట్ అండ్ అదర్ ఎఫ్ఐఆర్స్ ఆన్ దిస్ పర్సన్. ఆఫ్టర్ డ్యూ కోర్ట్ ప్రాసెస్ ది బైక్స్ విల్ బి రిటర్న్ టు దేర్ రెస్పెక్టివ్ ఓనర్స్. టోటల్ వాల్యూ ఆఫ్ దీస్ బైక్స్ ఈజ్ 11,16,000.
18 వెహికల్ 18 కేసులు ముద్దాయి. ఇంకా ఏమన్నా పాత అతని నేటివాపు ప్రకాశం జిల్లా కనిగిరి మండలం అతని పాత హిస్టరీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా లేదా అనేది తదుపరి ఇన్వెస్టిగేషన్లో మీకు కంటిన్యూగా రివీల్ చేస్తాం. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాజకీయ పార్టీలు, కార్మిక, ఉద్యోగ, రైతు సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామని విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి అధ్యకులు శ్రీనివాసరావు తెలిపారు. లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను కేంద్రం తన నిర్ణయాలతో నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గకుండా ఉత్పత్తి తీయటంలో ముందుకెళ్తున్నాం, లాభాలు సాధిస్తూనే ఉన్నాం. అలాగే దీనికి కరోనా టైంలో మీరు అక్కడే మర్చిపోనుక ఈ యొక్క ప్లాంట్ ఎటువంటి ప్లాంట్ అనేది ఆనాడు మెడికల్ ఆక్సిజన్ అవసరమైతే దేశవ్యాప్తంగా కూడా పంపించడం జరిగింది. నిన్నగాక మొన్న కూడా మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ ఏదైతే ఉందో మెడికల్ ఆక్సిజన్ని టోటల్గా దేశమంతా పంపించడానికి ఆనాడు ప్రభుత్వ రేటుకే మేము ఇవ్వడం జరిగింది. సెయిల్ లాంటి సంస్థలు కూడా కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా అయిన కాడికి ఎక్కువ రేట్లు అమ్ముకున్నాయి. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే దేశవ్యాప్తంగా కొన్ని లక్షల ప్రాణాలు కాపాడడానికి ఘనత సాధించుకుంది అక్కడ కార్మిక వర్గం. కాబట్టి రాబోయే కాలంలో ఈ ప్లాంట్ యొక్క ఉత్పత్తి కానీ పెంచడానికి అలాగే ప్రజెంట్ నడవడానికి రాబోయే కాలం ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి మేము అందరి మద్దతు కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఉద్యమాన్ని తీసుకెళ్లదలుచుకున్నాం. రూట్ లెవెల్ వరకు ఇప్పుడు జిల్లా స్థాయిలో ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. దీర్ఘకాల సమస్యల పరిష్కారం కోరుతూ ఈరోజు బ్రాడీపేట జీడీసీసీ బ్యాంక్ కార్యాలయం వద్ద సహకార శాఖ ఉద్యోగులు ధర్నా జరిపారు. సహకార రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల డిమాండ్లను సీఎం జగన్ సానుకూలంగా ఆమోదించాలని సహకార ఉద్యోగుల జేఏసీ నేత వెంకటేశ్వరరావు కోరారు. జేఏసీ అధ్యకులు వెంకటరెడ్డితో కలిసి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వద్ద ఉద్యోగులతో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రైతులకు తప్ప ప్రైవేట్ వ్యక్తులకు వాటాలుండరాదన్నారు. కనీస వేతనం, ఇతర భత్యాలను జీవో నెంబర్ 36 ప్రకారం ఇవ్వాలని, ఖాళీలను భర్తీ చేయాలని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. 2014 నుంచి మాకు స్కేల్ అమలు చేయాలి, అక్కడి నుంచి రావాలి. కాబట్టి ఇప్పుడు మా ముఖ్య డిమాండ్ ఏంటంటే 2014 నుంచి 2019 వరకు 2 పే రీజన్లు 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి పే రీజన్ జరిగింది. ఏ సంవత్సరం అలాగే జిల్లా బ్యాంకు ఆప్కాబుల్లో కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పే రీజన్ జరుగుతుంది. అలాగే మా సహకార సంఘ ఉద్యోగస్తులకు కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పే రీజన్ జరగాలి. కాబట్టి 2014 నుంచి 2019 వరకు పే రీజన్లు జరిపి ఆ పే రీజన్ తాలూకు వచ్చే రియర్స్ను కూడా ఇప్పుడు కొత్త స్కేల్లో కలిపి మాకు కొత్త హెచ్ఆర్ పాలసీని స్కేల్ని ఇప్పించవలసిందిగా మొన్న 17వ తారీఖు మా సహకార సంఘ జేఏసీని ఆప్కాప్ కార్యాలయానికి పిలవడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలో మాకు మేము ఈ డిమాండ్స్ అన్ని పెట్టడం జరిగింది. అలాగే మరి 2019 నుంచి సహకార సంఘాల్లో కొంతమంది సిబ్బంది కూడా పనిచేస్తున్నారు, వాళ్ళని కూడా రెగ్యులర్ చేయవలసిందిగా కోరుతున్నాము. చేనేత సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్ వద్ద భారీ ధర్నా జరిగింది. చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. కేంద్రంలోని బీజేపీ, రాష్టంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేనేత వర్గాన్ని ధ్వంసం చేసి తీరని అన్యాయం చేస్తున్నాయని కమిటీ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, వైకే, పూర్ణచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీ విధించడం, బీమా రాయితీలు ఎత్తివేయడం, చేనేత దీవెన అందరికీ అందించడం తమను కుంగతీశాయన్నారు. తమ చేనేత వస్త్రాలను కాకుండా మంత్రి రాజకుటుంబానికి చెందిన పవర్ టీమ్స్ వస్త్రాలను పాఠశాలకు సరఫరా చేసి ఆర్థికంగా దెబ్బతీశారని వాపోయారు. చేనేతకు ఉచిత విద్యుత్ ఎత్తివేశారని, ఇళ్ల స్థలాలు ఇస్తామన్న హామీలను సైతం సీఎం జగన్ గాలి కుదిరారన్నారు. ఇదే పందా సాగితే వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని బాలకృష్ణ, కమిటీ నేతలు పూర్ణచంద్రరావు, కస్తూరి రామయ్య, వీరయ్య హెచ్చరించారు. ఈ కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే ఈ చేనేత పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టేటటువంటి పరిస్థితులు మనం అందరం చూస్తున్నాము. గతంలో కూడా మరి మనకి 9% ఎక్సైజ్ డ్యూటీ నూలు మీద విధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే క్రమంలో ఈ రోజున మరి జిఎస్టీ విధించడం, అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మనకి సొసైటీల్లో రావాల్సినటువంటి బకాయిలు ఏరన్ సబ్సిడీ కానివ్వండి, అట్లాగే కార్మికుల థ్రిఫ్ట్ ఫండ్లు మొత్తం కూడా కలిపి 82 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాటిని కూడా వెంటనే రిలీజ్ చేయాలని. అదేవిధంగా ఈ రోజున చేనేత వస్త్ర ఉత్పత్తిదారుల వద్ద నిల్వలు విపరీతంగా పేరుకుపోయి ఉన్నాయి, వాటిని వెంటనే కొనుగోలు చేసి చేనేత కార్మికులకు ఉపాధి చూపించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయనేటటువంటి డిమాండ్లతో ఈ రోజున కలెక్టరేట్ల దగ్గర ధర్నా జరపడం జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ పార్టీ ఆయన పాదయాత్రలో చేనేత కార్మికులకు హామీలు ఇచ్చాడు. నేను అధికారానికి వస్తే చేనేతను రక్షిస్తాను, ఇల్లు లేని చేనేత కార్మికులకి 3 సెంట్ల స్థలంలో హౌస్ కమ్ వర్క్ షెడ్ నిర్మించిస్తానని చెప్పాడు.
45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పాడు. అదే విధంగా ప్రతి చేనేత కార్మికునికి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తానని చెప్పాడు. కానీ ఈ ఒక్క స్కీమ్ ఏ ఒక్క స్కీమ్ కూడా అమలు జరపకపోగా ఉన్నటువంటి చేనేతని నడ్డి విరిచినటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం చేనేతలకి బడ్జెట్లో 1 రూపాయి కూడా కేటాయించట్లేదు. ఈ సంవత్సరం 200 కోట్ల రూపాయలు కేటాయించానని చెప్పి అది కూడా వైఎస్ఆర్ నేతనే నేస్తానికని చెప్పాడు. అంటే రాష్ట్రంలో 2 లక్షల మగ్గాలుండి దానిపై ఆధారపడిన 3 లక్షల మంది ఉపరుతుల వారు ఉంటే 5 లక్షల మందికి 2,65,000 కోట్ల బడ్జెట్లో 1 రూపాయి కూడా కేటాయించకపోవడం అంటే చేనేతను ధ్వంసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు అనేది కనపడతా ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం ఆరోపించింది. బ్రాడీపేటలోని పార్టీ కార్యాలయంలో నల్లికాంత్ శ్రీనివాసరావు ఇతర నాయకులు మీడియాతో మాట్లాడారు. లైన్ల మెయింటెనెన్స్ తో పాటు ట్రాన్స్ఫార్మర్ లోడ్ అప్గ్రేడ్ చేయకపోవడం కారణంగా విద్యుత్ సంస్థలు తలెత్తుతున్నాయని చెప్పారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఛార్జీ పెంపుపై వామపక్ష ఇతర రాజకీయ పార్టీలు ఆందోళన కొనసాగిస్తున్నాయన్నారు. ముందు చూపు లేని తనం నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు రాష్ట్రంలో గుంటూరు నగరంలో ప్రజలు తీవ్రమైన విద్యుత్ కోతలతో అల్లాడిపోతా ఉన్నారు. ఎండాకాలం అత్యవసరమైన కష్టకాలంలో సిబ్బంది అంతా ఈ మరమ్మతుల్లో ట్రాన్స్ఫార్మర్ నిర్వహణ మీద, మెయింటెనెన్స్ మీద, అలానే లైన్ల నిర్వహణ మీద ఉండాల్సింది రోజుల్లో వాళ్ళని ఆ పనిలో కాకుండా 2010కి ముందు నుండి ఎవరైతే విద్యుత్ బకాయిలు ఉన్నారో ఆ డిఫాల్టర్ల యొక్క వాళ్ళని గుర్తించి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు వసూలు చేసే బకాయిలు వసూలు చేసే బాధ్యత సిబ్బందికి అప్పచెప్తూ ఉన్నారు. ఈ సమయంలో చేయాల్సిన పని కాదు ఇది. అందువల్ల మేము డిమాండ్ చేస్తుంది ప్రభుత్వాన్ని తక్షణమే పెరుగుతున్న డిమాండ్ తగ్గట్టుగా కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలి, అలానే లైన్లని ఆధునీకరించాలి, సిబ్బందిని ఇతర పనులకు కేటాయించకుండా పూర్తిగా ఈ విద్యుత్ సరఫరాలో వస్తున్న మెయింటెనెన్స్లో వస్తున్నటువంటి ఇబ్బందుల్ని పరిష్కారం చేయడంలో పూర్తిగా వినియోగించాలి. తెలుగుదేశం పార్టీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రకు భవిష్యత్కు గ్యారంటీ పేరుతో జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, రాష్ట టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, టీడీపీ ఇన్ఛార్జీలు కార్యకర్తల సమక్షంలో 5 జోన్లకు 5 బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా యాత్రలో జోన్3లోని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో తెలుగు యువత నుంచి అవకాశం కల్పించినందుకు జిల్లా తెలుగు యువత అధ్యకులు రాయపాటి సాయికృష్ణ చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్కు గ్యారంటీతో కార్యదీక్షగా మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి చేచెన్న పరుస్తామని పేర్కొన్నారు. మాజీ మంత్రులు, ఇన్ఛార్జీలు, అలాగే యాక్టివ్గా ఉన్న యువ నాయకులందరినీ తీసుకొని ఈ కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది. సూపర్ సిక్స్ పేరుతో ఏదైతే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో భవిష్యత్తు గ్యారంటీ టైటిల్తో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నాం. అందులో భాగంగా గుంటూరు జిల్లా నుంచి తెలుగు యువత కమిటీలో ఉన్న నన్ను కూడా ఇందులో ఇన్ఫ్లుయెన్సర్గా తీసుకొని ఈ బస్సు యాత్రలో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువనేత నారా లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, అలాగే పార్టీ అధికారులందరికీ మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లా కూడలలో మహాత్మా జ్యోతిరావు ఫూలే దంపతుల విగ్రహాలతో ఐలాండ్కు చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు కోరాయి. ఆ మేరకు దళిత సంఘాల నేతలు శ్రీకాంత్, నీలాంబరం, స్టాలిన్ తదితరులతో కలిసి కలెక్టరేట్ స్పందనలో వినతి పత్రం అందించారు. టీబీ కుడిలో మాజీ ముఖ్యమంత్రి రోసే విగ్రహం ఐలాండ్కు తాము వ్యతిరేకం కాదని, కానీ ఎప్పటి నుండో ఉన్న ఫూలే విగ్రహాన్ని, సావిత్రిబాయి విగ్రహాన్ని అక్కడే ఐలాండ్లో నిర్మించడం సమంజసమని పేర్కొన్నారు. మాకు గవర్నర్ రోసే గారి మీద ఎట్లాంటి వ్యతిరేకత లేదు. అయితే ఎప్పటి నుండో అక్కడ పూలే విగ్రహం ఉంది కాబట్టి ఆ పూలే విగ్రహంతో పాటు సావిత్రిబాయి పూలే విగ్రహం కూడా అక్కడ పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తూ ఉన్నాం. మాకు ఎట్లాంటి సమాచారంగా అందజేయకుండా మాకు ఏమి చెప్పకుండా ఆ విగ్రహం తొలగిస్తున్నారనేటువంటి మాకు తెలిసింది కాబట్టి మేము ఆ విగ్రహాన్ని రోడ్డు విస్తరణ చేసినప్పుడు కూడా ఆ విగ్రహాన్ని అక్కడే ఉంచాలని, అదేవిధంగా ఆ విగ్రహంతో పాటు సావిత్రిబాయి పూలే విగ్రహం కూడా అక్కడ పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు మస్తాన్ వలీ, ఈశ్వర్రావు, కరీం ఇతర నాయకులు పాల్గొని కేక్ కట్ చేశారు. బీజేపీని దీటుగా ఎదుర్కొనే ధైర్యం ఒక రాహుల్ గాంధీకే ఉందని మస్తాన్ వలీ అన్నారు. భారత్ జోడో యాత్రలో ప్రజల్లో ఐక్యతను పెంపొందించిన ఘనత రాహుల్ గాంధీదే అని తెలిపారు. భారత్ జోడో అనేటటువంటి కార్యక్రమం ద్వారా ఏదైతే మతోన్మాదం వైపు తీసుకెళ్లతున్న శక్తులకు వ్యతిరేకంగా మీరు దేశంలో విషాన్ని చిమ్మండి, మీరు దేశంలో మతోన్మాదాన్ని తీసుకొస్తున్నారు, నేను ఇది భారత జాతిని కలపాలని ప్రయత్నం చేస్తా ఉన్నాను, ఈ భారతీయుల మధ్యన ప్రేమానురాగాలతో భారతదేశానికి
భారత జాతీయతని కల్పాలనేటటువంటి ప్రయత్నంలో పనిచేస్తాననేటటువంటి చెప్పేటటువంటి నాయకుడు. ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆయనకి ఒక గొప్ప భవిష్యత్తులో ఈ దేశాన్ని పాలించేటటువంటి శక్తి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ప్రజా సమస్యల స్వీకరణ కార్యక్రమం స్పందన జరిగింది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్వయంగా బాధితుల గోడు ఆలకించారు, పరిష్కార చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ వ్యక్తిగత భూ మౌలిక సమస్యల పరిష్కారం కొరతో జిల్లా నలుమూల నుండి బాధితులు కలెక్టరేట్ స్పందన కార్యక్రమానికి హాజరయ్యారు. తమ తమ సమస్యలను కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాజకుమారిలకు విన్నవించారు, న్యాయం చేయాలని అభ్యర్థించారు. తాడేపల్లి మహానాడు ప్రాంతానికి చెందిన శాంతి అనే దళిత మహిళ కలెక్టర్ను కలిశారు. ఇందిరాగాంధీ హయాంలో స్థానికంగా తమకిచ్చిన 5 ఎకరాల 18 సెంట్ల భూమిని అక్కడి ఎస్టీలు తప్పుడు పత్రాలు సృష్టించి దౌర్జన్యంగా కబ్జా చేశారని వాపోయారు. దీనిపై నిలదీసిన తన సోదరుణ్ణి, తల్లిని చంపివేస్తానని, తనను సైతం చంపుతామని బెదిరిస్తున్నారని శాంతి భయాందోళన వ్యక్తం చేశారు. తమకు కూతవేటు దూరంలో ఉన్న సీఎం జగన్ తన కుటుంబానికి న్యాయం చేయాలని కన్నీళ్ల పర్యంతమయ్యారు. సీఎం దగ్గర పెట్టుకుంటున్నాం, మాకు న్యాయం జరగలేదు, కరెక్ట్ అక్కడ తిరుగుతున్నాను, మాకు న్యాయం జరగలేదు. మేము 2003 కానీ తిరుగుతున్నాను, ఇప్పుడు 4 సంవత్సరాలు సార్ వచ్చిన కానీ కూడా తిరుగుతాను నేను. మాకు న్యాయం చేయండి సార్, మాకు పోయిన కాగితాలు ఇప్పించండి సార్, మాకు న్యాయం అంటే జరగట్లేదు సీఎం సారు. మరి మరి నా బిడ్డ లాంటి మరి మాకు న్యాయం చేసి మాకు సహాయం చేయండి అయ్యా, అయ్యా మీ కాళ్ళు కొట్టుకొని మాకు న్యాయం జరిగించండి, ఆ పట్టాలు మాకు ఇప్పించి, మా భూ మాకు ఇప్పించి సహాయం చేయండి అయ్యా, మాకు రక్షణ కల్పించండి, మా బిడ్డలు సార్ పెద్దలు భయపెడుతున్నారు, మరి మాకు న్యాయం చేయండి, ఎడబెడతాడు కొడతారు మామూలు నళ్ళు అయ్యా మాకు. నగర శివారులోని అల్లూరి సీతారామరాజు కాలనీలో ఇళ్లకు డోర్ నెంబర్లు, పన్నులు, కుళాయిలు వేయించాలని స్థానికులు కలెక్టర్ను కోరారు. పిల్లలు స్కూల్ వెళ్ళాలంటే స్కూళ్ళల్లో డోర్ నెంబర్ అడుగుతున్నారు ప్రతి ఒక్కరు, మీరు ఏ అడ్రస్లో ఉంటున్నారని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ వారు మమ్మల్ని కరుకరించి ప్రతి ఇంటికి డోర్ నెంబర్ వేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 18 సంవత్సరాల నుంచి మాకు డోర్ నెంబర్ కానీ ఏమీ లేదు, కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం డోర్ నెంబర్ వేయమని. ఇంటి పన్ను ఒకటి వేస్తే మాకు హక్కు పుట్టింది కాబట్టి మేము గవర్నమెంట్ వారిని అడుగుతున్నాం. అదేవిధంగా మా కాలనీలో వీధి లైట్లు లేవు, వీధి లైట్లు లేక కాలనీలో గతంలో కూడా 2 ముగ్గురు పాములు గరిచి చనిపోయారు. వెంటనే వీధి లైట్లు కూడా శంసం చేసి మా గ్రామానికి అభివృద్ధికి మమ్మల్ని సహకరించుకోమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణపై ఈరోజు నగరంపాలెం ఎంసీపీఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. విశాఖ ఉక్కు ప్లాంట్ను ప్రైవేటీకరించే యత్నాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి అమర్తలూరు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర యత్నాన్ని వైసీపీ ప్రభుత్వం గట్టిగా అడ్డుకోవాలని హితవు పలికారు. వివిధ సంఘాల ప్రతినిధులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఆ విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసి దాదాపు 1966 చాలా ఉద్యమాలు చేసి ఆ ఉద్యమాల్లో కొంతమంది ప్రాణత్యాగాలు చేసి ఆ యొక్క ప్రాణత్యాగాల నిమిత్తంగా ఈ ఉన్నటువంటి విశాఖలో ఉన్నటువంటి కొన్ని వేల మంది కార్మికులు ఇప్పుడు దానిలో బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి యొక్క ఉక్కు కర్మాగారాన్ని మన కేంద్ర ప్రభుత్వం అయినటువంటి నరేంద్ర మోడీ గారు దాన్ని ప్రైవేటీకరణ చేసి వ్యవస్థలన్నింటిని నిర్మూలన చేయాలనేటువంటి ఏర్పాటువాదంలో ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ విధంగా మేము ఎంసీపీఐ తరఫున కూడా మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాము. జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం స్పందన జరిగింది. అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ స్వయంగా ఫిర్యాదులను స్వీకరించి పరిష్కార చర్యలకు భరోసా ఇచ్చారు. వివిధ కేసుల్లో న్యాయం రక్షణ కోరుతూ జిల్లా నలుమూల నుండి బాధితులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు, తమ తమ సమస్యలను విన్నవించారు. కాకుమాను మండలం చిన్నలింగాయపాలెంకు చెందిన మరియమ్మ, పెదకాకాని శివాలయాల ప్రాంతానికి చెందిన షాహీనా వేరువేరుగా జిల్లా ఎస్పీని కలిశారు. తమ భర్తలు, కొడుకు, కోడలు తమను ఇంటి నుండి గెంటివేసి అసభ్యంగా తిడుతూ కొడుతూ వేధిస్తున్నారని, రక్షణ కల్పించాలని కోరారు. కాకుమాను మండలం కంప్లైంట్ పోయిన 20 తారీఖు కొడితే ఇస్తే వాళ్ళు పట్టించుకోలేదు, నా వాళ్ళు నన్ను పిలిపించారు, సంతకం పెట్టుకున్నారు, ఎక్కువమ్మన్నారు, ఏందండి అప్పుడే పంపిస్తున్నారంటే తర్వాత చెబుతాం అన్నారు. ఇంతవరకు పిలిపిలేదు, నేను 2-3 మాటలు పోతే ఎస్ఈ గారు లేరు, ఎస్ఈ గారు లేరు అన్నాడు. ఇక నేను ఇక్కడికి వద్దారని ఎక్కడికొచ్చాను సార్. నాకు రక్షణ కావాలి, మా ఆయన నాకు ఏం భరణం ఏమి పెట్టాలి. అది 7 సంవత్సరాల నుంచి వదిలేసి, ఇంకా వదిలేసిందని నేను కొట్టు పెట్టుకొని నేను బతుకుతున్నా కూడా నన్ను కూడా బతకనీయకుండా కోడల్ని కొడుకుని నా మీనకి ఎగదోలు నన్ను కొడుతున్నాడు, మా ఆయన కూడా కొడుతున్నాడు, వాళ్ళు కొడుతున్నారు. నేను నెలకి ఎన్ని మాటలు అండి కొట్టేది, సంవత్సరానికి ఎన్ని మాటలు అండి కొట్టేది, అసలు నన్ను బతికినిస్తారా, సాగు కొడతారా? మరి పెద్ద అబ్బాయి పిల్లలు ఇద్దరు ఉండవు, రాడ పిల్లల అబ్బాయికి
ఇల్లు అమ్మేసాము, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమని చెప్పి కోళ్ళు కొడుకు మొగుడు కొడుతున్నారు సార్. నాకు మీకేం హక్కు లేదు అని, నాకు ఇందరం మా గృహది నాకు హక్కు ఉంది సార్, నీ హక్కు లేదు, నీ కూతురు నువ్వు ఉండటానికి లేదు, వెళ్ళిపో, టీ అమ్మని ఇవ్వట్లేదు, హోటల్లోకి వచ్చి జ్వరబడి కొడుతున్నాడు, ఆడు మొగుడు ఈడు మొగుడు అని చెప్పి, నాకు ఇల్లు ఉంది సార్, ఏ హక్కు లేదు నీకు, వెళ్ళిపోమంటున్నా సార్. అది అసలు నన్ను చాలా మానసికంగా నిద్రపోని ఇట్లా అన్నం తిని ఇట్లా కొడుకు కోడలు తరుపోళ్ళు కోడలు పిల్లని కూడా ఇవ్వటల్లా ఎత్తుకుంటానికి నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో అంటున్నారు సార్. తెనాలి చింద్రాపూర్ ప్రాంతానికి చెందిన గుంటూరు వీరయ్య, ఆయన కుమార్తె సుజాత జిల్లా ఎస్పీని కలిశారు. ఉపాధ్యాయుడు రత్తయ్య జోజీ అనేవారు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తామని 5 లక్షలు తీసుకుని మోసం చేశారని వాపోయారు. సుదర్శన్ రత్తయ్య అనే అబ్బాయి, వాళ్ళ తమ్ముడు జోజీ అనే అబ్బాయి నాకు పరిచయం. ఆ పరిచయం మీద వాళ్ళ అన్నయ్య టీచరు తీసేదా, వాళ్ళ అన్నయ్య టీచరు, వాళ్ళ భార్య భర్త టీచర్లు అయితే ఆయన వచ్చాడండి నా కాడికి తీసుకొచ్చాడు. డిఓ ఆఫీస్లో మీకు చిన్న పోస్ట్ ఇప్పిస్తానని అమ్మాయికి 7 లక్షల దాకా అడిగాడండి. నేను ఇయ్యలేనయ్యా అంత అని చెప్పి, కనీసం 5 అయినా ఇవ్వాలి అటు ఇట్టు అని చెప్పి అన్నాడయ్యా. తడకు వచ్చినప్పుడల్లా 6 నోట్ల మీద తీసుకెళ్ళాడు అయ్యా ఇక డబ్బులు తీసుకెళ్ళాడు. తర్వాత నాకు అనుమానం వచ్చి గట్టిగా అడిగా, ఏందయ్యా డబ్బులు అయ్యా. అప్పుడు ఒక దొంగ చెక్ ఒకటి పెట్టాడయ్యా టీవీ, దీనిలో చెక్ ఒకటి పెట్టాడు, మార్చేస్తా అన్నాడు. సరే మార్చేస్తాడు అని చెప్పని మెదలకుండా ఉండాక మళ్ళీ అడిగితే నేను అసలు ఈయను చేతనే నిన్ను చేసుకోపో అన్నాడయ్యా. ఇక మాకేమి దోసక ఎస్పీ గారిని ఆశ్రయించాం. అదే జాబ్ ఇస్తాను, ఉద్యోగం ఇప్పిస్తాను ఏదో ఒకటి అని చెప్పేసి అట చేస్తే వడ్డీకి తెచ్చుకొని ఇచ్చామండి. ఇప్పుడు ఇప్పుడైనా 5 లక్షలు దాకా వచ్చా, ఇప్పుడైనా ఈయను చేతనం చేసుకోండి అండి. నాకు ఎవరు లేరండి తోడు పుట్టిన వాళ్ళ అన్నల మేమిద్దరం ఆడపిల్లలు మోసపోయానండి. ముత్యాలరెడ్డి నగర్ కు చెందిన వలి అనే అనారోగ్యంతో ఉన్న వృద్ధుడు బంధువులు జనం పార్టీ ప్రధాన కార్యదర్శి ఖమ్మం ఆనంద్ కుమార్ తో కలిసి ఎస్పీని కలిశారు. కాలనీలో తనకున్న ఇంటిని ఎప్పుడో వదిలి వెళ్లిన భార్య ఆమె తరపు వారు స్వాధీనం చేసుకుంటూ వేధిస్తున్నారని వలి వాపోయారు. గతంలో ఎస్పీని ఆశ్రయిస్తే అరండల్పేట సీఐ స్వయంగా వ్యవహరించారని, అయితే ఎస్ఐ అనురాధ మాత్రం భార్య తరపున మాట్లాడుతూ కేసు పెడతానని బెదిరించడం దారుణమని ఆనంద్ కుమార్ అన్నారు. షేక్ వలి అనేటువంటి ఒక వృద్ధుడు, సీనియర్ సిటిజన్, టీబీ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. భార్య పిల్లలు వదిలేసి 35 సంవత్సరాలు, ఆమె ఎక్కడో వేరే దూర ప్రాంతాలు వేరే వారితో ఉంటుందా. ఇతనికి జబ్బులు చేసి మరి బాధపడతా ఉన్న క్రమంలో గవర్నమెంట్ వారు 2008 సంవత్సరంలో ముత్యాలరెడ్డి నగర్ 1వ లైన్లో ఇంటి పట్టా ఇచ్చారు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ ఇల్లు వచ్చిందో పట్టా వచ్చిందో దానికి విలువ పెరిగేటప్పటికి ఇప్పుడు నేను భార్య నేను కూతురు అనుకుంటా, భార్యకు కూతురు వాళ్ళు వచ్చి ఆ ఇల్లు రాసి ఇకపోతే కొడతామని చెప్పి అక్రమ పత్రాలు సృష్టించి ఈ ఇల్లు మాదని ఇతన్నే కొడుతున్నారు. ఈ క్రమంలో పోయినసారి మేము ఎస్పీ గారిని కలిసాం గత నెల. ఎస్పీ గారు ఏం చేశారంటే డిఎస్పీ వెస్ట్ వారికి అప్పచెప్పారు ఇతనికి ఆ ఇల్లు ఇవ్వండి అని. అరండల్పేట సిఐ గారి దగ్గరికి పంపించారు. అరండల్పేట సిఐ గారు ఏం చెప్పారంటే నువ్వు వెళ్ళి నీ ఇంట్లో నువ్వు ఉండు, ఒక గది అద్దెకిచ్చుకొని బతుకని చెప్పేసి చెప్పారు. నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు స్పందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జగన్ అన్నకు చెబుదాం, స్పందనకు అందే ఫిర్యాదులను విభాగాధిపతులే నేరుగా పరిశీలించి పరిష్కరించాలని, ఏ ఒక్క ఫిర్యాదు పునరావృతం కాకుండా శాశ్వత ప్రాతిపదికన పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఈరోజు నిర్వహించిన స్పందనలో వివిధ శాఖల నుంచి 29 ఫిర్యాదులు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు మున్సిపల్ కమిషనర్ పి రోజా, డిప్యూటీ కమిషనర్లు శ్రీనివాసరావు, ఉపాసల్ పిఓ రవీంద్ర, ఎస్సీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ లాసెట్ 2023 ఫలితాల్లో జస్టిస్ అకాడమీ విద్యార్థులు లాసెట్, పీజీ లాసెట్ రెండింటిలోనూ అత్యుత్తమ ర్యాంకులు సాధించారని సంస్థ డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ ఫలితాలలో తమ విద్యార్థులలో రంగిశెట్టి శ్రావణి 14వ ర్యాంక్ సాధించడమే కాకుండా వై జయకృష్ణ, పి సత్యసాయి, సాకేత్, భరత్లు పీజీ లాసెట్లో, బుర్రా సింధు 197వ ర్యాంక్, శెట్టిపల్లి శశికిరణ్, షేక్ షన్ను, సంపతి సంతోష్ కుమార్లు అత్యుత్తమ ర్యాంకులను కైవసం చేసుకున్నారన్నారు.
అదేవిధంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను సంస్థలోని పలువురు ప్రముఖులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా న్యాయ విద్యా ప్రవేశ పరీక్షలతో పాటు న్యాయ విద్యా కోర్సులకు ఇచ్చే శిక్షణలో అనేక మంది న్యాయవాది వృత్తితో పాటు అనుబంధ రంగాల్లో మంచి స్థానాలను పొందారని పేర్కొన్నారు. ఏపీ లాసెట్ 2023 ఫలితాలలో కుమారి రంగిశెట్టి శ్రావణికి రాష్ట్రవ్యాప్త 14వ ర్యాంకు సాధించటం మా జస్టిస్ అకాడమీకి ఎంతో గర్వకారణం. దాంతో పాటు పీజీఎల్ సెట్ అంటే ఎల్ఎల్ఎం అర్హత కోసం ఎల్ఎల్ఎం అభ్యసనం కోసం మా విద్యార్థులైనటువంటి సింధు, సంతోష్, శశికిరణ్, షన్ను వీరందరూ కూడా రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకుల్ని సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మా విద్యార్థుల కోసం అభినందన సభని అరిండేలపేటలోని జస్టిస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇరిగేషన్పై సీఎం జగన్ సమీక్ష. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణాలపై దృష్టి పెట్టాలని ఆదేశం. అవినీతిమయంగా ఆంధ్రప్రదేశ్. తొలిబెడత టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీ మైండ్ బ్లాంక్. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు. పారిశుద్ధ్య నిర్వహణకు కార్పొరేషన్ కసరత్తు. నూతన వాహనాలు ప్రారంభం. సౌత్రా స్కూల్లో జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం. విద్యుత్ కోతలపై మండిపడ్డ పలు పార్టీలు. నగరంలో ధర్నాలు, సమావేశాలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.